అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 37 38 మరల చదువుకుందాం. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతువని పేతురును కడమ అపొస్తలులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. బాప్తిసం తీసుకోండి అప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. పరిశుద్ధాత్మని వరం రావాలంటే ఏం చేయాలి? బాప్తిసం ముందు జరగాలి, తరువాత పరిశుద్ధాత్మని వరం వస్తుంది. ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు? ఏంటి ఈయన వల్ల మనకు వచ్చేటువంటి లాభం అంటే, లూకాసువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడిని కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును అన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటిస్తూ అంటున్నాడు, అయ్యా అందరు నా వైపు వింతగా చూస్తున్నారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు, గొప్పగా చూస్తున్నారు, అబ్బో పరలోక రాజ్యం కోసం అందరిని సిద్ధపరుస్తున్నాడు బాప్తిసం ఇచ్చి యోహానని గొప్పగా తలుస్తున్నాడు నా గురించి. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు అంటే కనీసం ఆయన చెప్పులు తగిలి వాటిని విప్పడానికి కూడానే పనికిరాను, అంత శక్తిమంతుడు వస్తాను నా వెనకాల. చెప్పులు విప్పడానికి అర్హత లేకపోవడమే అర్హత. ఒక మనిషి చెప్పులు విప్పడానికి అర్హత లేకపోవడమే అర్హత. మనం షూ పాలిష్ చేసుకోవాలనుకో ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇంజనీర్ దగ్గరికి వెళ్తామా? దారి పక్కన ఒకడు కూర్చో అంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి కాలు అలా పెడతాం, పాలిష్ చేయి అంటాం, అయిపోయిన తర్వాత 10 20 రూపాయలు ఇస్తాం. మన కాళ్ళకు వేసుకున్న వాటిని కుట్టించుకోవాలన్నా, వాటిని పాలిష్ చేయించుకోవాలన్నా, వాటికి సంబంధించి ఏం చేయాలన్నా సరే వాడి దగ్గరికి వెళ్తాం. వాడిని కోపులర్ అంటారు. వాడికి ఏ అర్హత ఉండదు, ఏమి చదువుకోనున్నాడు, చెప్పులు కుడుతున్నాడంటే చాలా చిన్న చూపు చూస్తాం మనం. భారతదేశంలో ప్రత్యేకించి చాలా చిన్న చూపు చూస్తాం. అవునంటారా కాదంటారా? మీరు బాగా చదువుకొని అమ్మ నాన్న దగ్గర కూర్చో మాట చెప్పండి, అమ్మ అమ్మ నాకు రాత్రి మంచి ఆలోచన వచ్చింది, నాన్న నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది, మీరు ఒక 10,000 ఇస్తే నేను మంచి బిజినెస్ చేస్తాను చెప్పండి. ఏం బిజినెస్ రా అంటారు, చెప్పులు వ్యాపారం పెడతా అనండి. ఆ మాట కొంచెం దూరం నుంచారండి, 10 అడుగుల దూరం నుంచి, ఎందుకంటే అదే చెప్పు ఎత్తుకుంటారు వాళ్ళు కొట్టడానికి. ఇంత చదువు చదివిస్తే చెప్పులు వ్యాపారం పెట్టుకుంటావా? ఏ చెప్పులు చెడ్డవా? అర్థమవుతుందా? నిన్ను చదివిపించింది చెప్పు వ్యాపారం పెట్టడానికి కాదురా. చెప్పులు అంటే చిన్న చూపు, అది నేను చెప్పదలుచుకుంది. బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, అందరు గొప్పగా చూస్తున్నారు ఆయన్ని, ఎంత గొప్పోడో ఈయన అనుకుంటున్నారు. బాప్తిసం ఇవ్వడానికే వచ్చినటువంటి వ్యక్తిన. ఈయన గురించి యెషయా ప్రవచించాడు, అరణ్యంలో కేక వేయి ఒక శబ్దం అని. ఆ యెషయా ప్రవచించిన ఈయన అంటున్న మాట, నా వెనకాల వస్తున్నాడు ఒక ఆయన, ఆయన చెప్పులను విప్పడానికి కూడా నా క్వాలిఫికేషన్ సరిపోదు, నా అర్హత సరిపోదు, నా జీవితం సరిపోదు, ఆయన వేసుకున్న చెప్పులు తగలడానికి కూడా పనికిరాదు అన్నాడు ఆయన. అంత గొప్పోడు వెనకాల వస్తున్నాడంట. ఆయన వచ్చి ఏం చేస్తాడు ఇంతకీ? 16వ వచనం, యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నా. నేనే దేంట్లో ఇస్తున్న బాప్తిసం? నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నా. కష్టమా సులభమా? ఓ యోర్దాన్ సంవత్సరం అంతా పోతా ఉంది, ఎప్పుడైనా మునుగొచ్చు, ఎప్పుడైనా లేవచ్చు. నా బాప్తిసము, నా పరిచర్య నీళ్ళలో బాప్తిసం. ఈ యోర్దాన్ నది నీళ్ళు మురికి మురికిగా ఉంటాయి, కొంచెం మడ్డీగా ఉంటాయి, మురికి బట్టి ఉంటాయి, ఎర్రగా పోతూ ఉంటాయి. ఈ ఎర్ర నీళ్ళల్లో, యోర్దాన్ నదిలో, నీళ్ళలో బాప్తిసించే పరిచర్య నాది. నన్నే గొప్పగా చూస్తున్నారు మీరు. అయితే నా వెనకాల వస్తున్నాడే ఆయన పరిచర్య ఏంటంటే, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారును విప్పుటకును నేను పాత్రుని కాదు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇస్తాడు. ఆయన దేంతో ఇస్తాడు బాప్తిసం? పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసం ఇస్తాడు. 2వ బాప్తిసం మరలా తీసుకోవాలి మీరు. మొదటి బాప్తిసము మారు మనసుకు సంబంధించింది, నీళ్ళకు సంబంధించి అది నేను ఇస్తా, అది చాలా చిన్నది. 2వ బాప్తిసం ఎవరు ఇస్తారు? నా వెనకాల వచ్చి ఆయన ఇస్తాడు, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసం ఇస్తాడు. ఇది తీసుకున్న వాళ్ళు అది తీసుకోవాలనా? ఒకవేళ ఇది తీసుకొని మాకు అంత టైం లేదులే అనుకుంటే
ఆ బాప్తిసం తీసుకోకపోతే చెల్లుతుందా అది? అదే యేసుక్రీస్తు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాల. మనం ఎలా జన్మించాలి? నీటి మూలముగా జన్మించి మనసులో అనుకుంటున్నాం అబ్బో మాకేం డోకలేదు కాదు, నీటి మూలంగా బాప్తిసం తీసుకున్నావు, ఆత్మ మూలంగా తీసుకోలే. ఆ ఆత్మని ఎవరిస్తారంటే నా వెనకాల వచ్చి ఆయన ఇస్తాడు, పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిసం ఇస్తాడు, నా వెనకాల వచ్చి ఆయన ఇస్తాడు. మనకి ఈ విషయం కూడా తెలియదు కదా, రెండున్నాయని, బాప్తిసాలు రెండున్నాయని మనకు అసలు తెలియదు కదా. బాప్తిసం ఒక్కటే అనుకుంటాం మనం, బాప్తిసాలు రెండున్నాయి, ఒకటి నీటి సంబంధమైన బాప్తిసం, రెండు ఆత్మ సంబంధమైన బాప్తిసం. అందుకు ఇంతకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని పెంతికోస్తాను అడిగారు అనుకో, ఎందుకంటారేంటి బ్రదర్? ఆరాధనలో అద్భుతంగా ఎగరొచ్చు అంటారు వాళ్ళు. ఈ పెంతికోస్తాల దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ గురించి చెప్తారనుకో, వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరనుకుంటున్నారు? ఇక్కడ ఎగరం ప్రారంభిస్తే ఆరాధన అయిపోయేటప్పటికి ఆ డోర్ దగ్గర ఉంటారు వాళ్ళు, మయమరిచిపోతారు వాళ్ళు, లీనమైపోతారు వాళ్ళు. నేను కూడా అలాగే అనుకున్నాను, అదే పరిశుద్ధాత్మ దేవుడు అనుకునేవాడిని, అది పరిశుద్ధాత్మ దేవుడు కాదు. మళ్ళీ వారమంతా రాడు వాళ్ళకి అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు. చర్చికి వచ్చినప్పుడే, ఆ డ్రమ్స్ కొట్టినప్పుడే, ఆ పాటను వెనక్కి ముందుకి 4 సార్లు రిపీట్ చేసినప్పుడే వస్తుంటాడు. డ్రమ్స్ లేవనుకో పరిశుద్ధాత్మ దేవుడు రాడు వాళ్ళకి, పాట లేకపోతే పరిశుద్ధాత్మ రాడు వాళ్ళకి. దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అంటే కేకలు వేస్తారు, చప్పట్లు కొడతారు, కింద పడి దోలుతారు. అబ్బో వాళ్ళు చేయనటువంటి హంగామా, గంగ జాతరలో కూడా అంత హంగామా ఉండదు, ఆ రేంజ్లో హంగామా ఇస్తారు వాళ్ళు. దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అని టైటిల్ తగిలిస్తారు, కాదు పరిశుద్ధాత్మ దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం చేస్తాడంటే గెంతులు వేయడు ఆయన. యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంట? కళ్ళు మూసుకొని గట్టి గట్టిగా చప్పట్లు కొట్టి కింద పడి దొర్లాడి ఇవి చేయరంట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడంట మనిషిని. ఒకవేళ ఇదే పరిశుద్ధాత్మ దేవుడు అయితే, గెంతులేసేది పరిశుద్ధాత్మ దేవుడు అయితే, మొట్టమొదటి ఎవరికి ఎంత ఉండాలా? యేసులో ఎంత ఉండాలా? ఎందుకు ఆ ఉత్తేజం తీసుకోగానే పావురాకారంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, రాగానే యేసులో ఏం చేశాడు? చప్పట్లు కొట్టి కింద పడి దొర్లాడా, కేకలేసాడా? శోధకుడున్నాడే అరణ్యంలో, శోధకుడున్నాడే అపవాది ఉన్నాడే, ఆ శోధనలో జయించేటట్టుగా చేశాడు ఆయన. ఆత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయినని మార్కు సువార్తలో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఎదురుగా ఎంత శోధన వచ్చినా సరే జయిస్తాం, గెంతులు వేయం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే పాపాన్ని గురించి మనల్ని ఒప్పింపజేస్తాడు. మన లోపల అంతరంగంలో ఎక్కడో ఉండిపోయి ఉంటుంది ఒక పాపం, దాన్ని కూడా వెతికి వెతికి బయటకు తీసుకొచ్చి కళ్ళెదురుగా పెడతాడు. గుర్తు తెచ్చుకో, పలాను రోజు నువ్వేం చేసావో, నువ్వు మోకరించి క్షమాపణ అడిగేంత వరకు నీ మనసులో నెమ్మది లేకుండా చేస్తాడు. ప్రతి పాపాన్ని బయటికి తీసుకుని వస్తాడు, ఒప్పుకో దీన్ని, ఒప్పుకో దీన్ని, ఒప్పుకో దీన్ని, ప్రతిసారి నీలో పాపాన్ని ఒప్పింపజేస్తాడు. ఉదయాన్నే నా పనులన్నీ అయిపోయాయి, ఒక పాపాన్ని దేవుడు గుర్తు తెచ్చాడు, నువ్వు పలాను రోజు పాపం చేసావు కదా, ఒప్పుకో మళ్ళీ ఒకసారి, మళ్ళీ మోకరించి ప్రభువా క్షమించు. కొన్ని సంవత్సరాల కిందట ఇప్పుడు మళ్ళీ మోకరించి ఒప్పుకున్నా, ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ప్రశాంతత ఎలా వచ్చింది అది నాకు? మనం ఏం చేస్తాం చెప్పండి? మర్చిపోతాం కదా, అలా మర్చిపోతా ఉంటాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు మరలా గుర్తు తెచ్చి మోకరింప చేస్తాడు, ఒప్పుకో పాపం, పాపాన్ని ఒప్పుకో. రెండవదికి ఏం చేస్తాడంట? నీతిని గూర్చి, దేవుని నీతిని వెతకడం నేర్పిస్తాడు ఆయన. యేసుప్రభు అంటాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం అని కదా ఆలోచించాల్సింది. ఏం ఆలోచించాలా? నా రాజ్యాన్ని, నా నీతిని వెతకాలా. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం చేస్తాడు? ఉదయాన్నే ఎవరు పనికి వెళ్దాం, ఎంత సంపాదిద్దాం, ఏం కూడా పెడదాం, ఇది ఉండదంట మొదట ఆలోచన. అవి అవసరం లేదని నేను చెప్పటం లే, మొదట ఆలోచన ఏముంటుందంటే దేవుడి నీతిని వెతకడం. దేవుడు నీతిగా మనం ఎలా బ్రతకాలా, మనలో ఏమైనా లోపం ఉందా, ఇంకా ఏమైనా సరి చేసుకోవాలన్నా, దేవుడి నీతిని వెతకడం పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. మూడవదిగా తీర్పును గురించి. తీర్పు అంటే ఏ పని చేస్తున్నా సరే ఒక నరకం అనేది ఒకటి ఉంది, తీర్పు అనేది ఒకటి ఉంది. దీన్ని బట్టి దేవుడికి లెక్క చెప్పాలా, నాకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం కాదు, నా జీవితం నా ఇష్టం కాదు, తీర్పు అనే వెలుగులో బ్రతుకుతాం మనం.
తీర్పనే గీత గీసుకొని బ్రతుకుతాం మనం. ఏ మాట మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏం ఆలోచిస్తున్నా, ఒక తీర్పనే గీత గీసుకుంటాం. దాన్ని దాటకూడదు, తీర్పు దగ్గరికి రాకూడదు. ఇది నన్ను తీర్పుకు నడిపిస్తుందేమో, రేపు లెక్కడితే ఏం చెప్పాలి దీని గురించి దేవుడికి అనేటువంటి తీర్పు గురించి భయం ఉంటుందంట. ఎవరికి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన వాడికి. ఈ మూడు లక్షణాలు ఉన్నాయా మనలో? ఈ మూడు లక్షణాలు ఏముండవు మనలో. మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటాం. అది పాపమా మనకు అనవసరం? దేవుని నీతి ఏమైపోతుంది మనకు అనవసరం? తీర్పు అంటే మనకు అనవసరం? మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటాం. అంటే దాని అర్థం నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అంటే రెండవ బాప్తీసం జరగలేదు. రెండవ బాప్తీసం జరగని వ్యక్తికి మాత్రమే పాపాన్ని గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి ఏ పట్టింపు ఉండదు. బాప్తీసం ఇచ్చి అన్నాడు, నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తీసం ఇస్తాడు, అగ్ని మండింపజేస్తాడు మన లోపల. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పాను. అగ్ని ఎందుకంటే ఇంతకీ? పొట్టును కాల్చడానికి. మనం పంట పెట్టగానే ధాన్యాన్ని అంతా ఇంటికి తెచ్చుకోము. పంట పెట్టగానే పంటను కోసిన తర్వాత, ఆ పంట నుంచి ధాన్యాన్ని వేరు చేసిన తర్వాత వాటిని ఎండబెట్టి తర్వాత తూర్పారబడతాం. ఒక స్టూల్ వేసుకుంటాం, దాని మీదకి ఎక్కుతాం, కింద ఉన్న వ్యక్తిని అడుగుతాం ముంచి ఇలా ఇవ్వు అని. వాళ్ళ చేట తీసుకుని అలా ముంచి మనం పైకిస్తే ఇలా గాలికి ఎదురుగా నిలబడుకొని కొంచెం కొంచెంగా జార విడుస్తాం. అలా జార విడుస్తూ ఉంటే గట్టి గింజ సరిగ్గా కింద పడుతుంది. దాంట్లో సచ్చు గింజలు ఉంటాయి కొన్ని, పైకి గింజల్లానే ఉంటాయి, లోపలంతా గాలి ఉంటుంది, గింజ ఉండదు. ఆ గాలి ఉన్నవి ఈ పెద్ద గాలికి దూరంగా కొట్టుకొని వెళ్ళి పడిపోతాయి. అలా పడిపోగానే అంతా అయిపోయిన తర్వాత ఈ పొట్టునంతా కుప్పగా వేసి నిప్పంటిస్తాం. గట్టి గింజల్ని గరిసెలోకి తెచ్చుకుంటాం, గాలికి వెళ్ళిపోయిన గింజల్ని నిప్పంటిస్తాం, కాల్చేస్తాం. అందుకు తప్ప దేనికైనా పనికి వస్తుందా? దేనికి పనికిరాదు. నిప్పంటించడానికి మాత్రమే పనికి వస్తుంది, అది చలి మంటకు పనికి వస్తుంది. ఏం చేస్తాడంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తాడు. రెండవదిగా అగ్ని పుట్టిస్తాడు మనసులో. మన లోపల ఉన్న చెత్త చెత్త విషయాలు ఉంటాయి చూసారా, వాటన్నిటిని కాల్చుకోవడానికి పనికి వస్తుంది అగ్ని. ప్రతినిత్యం మన లోపల వస్తున్నటువంటి వ్యర్థమైన విషయాలు వాటిని తగలబెట్టడానికి, మంట ఎదురుగా వ్యర్థమైనవి ఉండవు, అన్నీ కాలిపోతుంటాయి. ఇది యేసుక్రీస్తు ఇస్తాడంట. బాప్తీసం ఇచ్చి యోహానని నేను నీళ్ళలో మాత్రమే బాప్తీసం ఇచ్చాను, అంతే నా వల్ల జరిగేది. అయితే మీరు లోపల నుంచి కొత్త వ్యక్తులుగా మారే ప్రక్రియ అన్నది నా వెనకాల వచ్చి ఆయన చేస్తాడు. నేను చేసింది ఏంటంటే బయట కొన్ని విషయాలు సరిచేయడానికి ప్రయత్నం చేశాను. ఏంటి ఆ విషయాలు? అందుకు జనులు అలాగైతే మేము ఏమి చేయవలనని అతను అడుగగా, బాప్తీసం తీసుకున్న వాళ్ళు అడిగారు, అయ్యా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమంటున్నావు, ఏం చేస్తే మారు మనసుకు తగిన ఫలాలు అంటారు వాటిని అని అడిగారు. అప్పుడు బాప్తీసం ఇచ్చేవని చెప్తున్న మాట. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతను అడుగగా, అతడు రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలనని, ఆహారం గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. సుంకరులు బాప్తీసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతను అడుగగా, అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలనని అతను అడిగిరి, అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండడని వారితో చెప్పాను. బాప్తీసం ఇచ్చే వాడు నీళ్ళతో బాప్తీసం ఇచ్చాడు. ఏం చేయాలి మేము ఇంతకీ? ఆ వచ్చే ఆయన వచ్చేంత వరకు ఏం చేయాలి మేము అంటే, బయట కొన్ని విషయాలు మార్చుకోండి. ఎలా మార్చుకోవాలి? నీ దగ్గర రెండు చొక్కాయలు ఉన్నాయా? ఏమీ లేని వాడు ఉన్నాడా? వాడికి ఒక చొక్కా ఇవ్వు. మనం ఏమనుకుంటామంటే, ఆ బాప్తీసం ఏదో తీసుకుంటే నాకు రెండు చొక్కాలు ఉన్నాయి, యేసుప్రభు దయ వల్ల ఇంకా 18 చొక్కాయలు వస్తాయేమో, మొత్తం 20 చొక్కాయలు అవుతాయేమో అని మనం అనుకుంటాం. బైబిల్ కాన్సెప్ట్ అది కాదు. నీకు ఉన్నదే రెండు, అదే ఎక్కువ. లేనివాడు ఉన్నాడు చూడు, వాడిని చూస్తే నువ్వు పెద్దవాడివేగా. 10 రూపాయలు చేతిలో పెట్టుకో మనం ఏమనుకుంటాం, 10 రూపాయలు ఉంది జేబులో అనుకుంటాం. కాదు, పక్కనోడు జేబు చూడు, దాంట్లో ఏమి లేదనుకో, అప్పుడు నువ్వే ధనవంతుడివి. మనం ఏం చేస్తాం అంటే 10 రూపాయలు జేబులో పెట్టుకుని 1000 రూపాయలు ఉన్నాడు దిక్కు చూస్తాం, నా దగ్గర లేదే అంట. కాదు కాదు, యేసుప్రభు అంటాడు ఈ కింద చూడండి ఆయన, వాడి జేబులో ఏమీ లేదు,
వాడి జేబులో ఏం లేదంటే నీ జేబులో ఎంత ఉంది 10 రూపాయలు ఉంది నువ్వు ధనవంతుడవు కదా అవును ప్రభా ధనవంతుడు ఏం చేయమంటావు 5 రూపాయలు వాడికి ఇచ్చే మనకి బైబిల్లో చెప్పిన దానికి పూర్తి విరుద్ధం ఎందుకంటే మన మార్చేశారు కొంతమంది దరిద్ర పాస్టర్లంతా వచ్చి నువ్వు యేసుప్రభుకు 100 రూపాయలు నీకు యేసుప్రభు ఎంత ఇస్తాడు 1000 రూపాయలు ఇస్తాడు ఈయన వడ్డీ వ్యాపారం మరి వీళ్ళ బతుకుల్లో వడ్డీ వ్యాపారం చేస్తుంటారు గతంలో అదే బుద్ధి పెట్టుకొని బోధిస్తూ ఉంటారు యేసుప్రభుకు 100 ఇస్తానంట ఆయన మనకి 1000 రూపాయలు ఇచ్చాడంట అది ఉత్తే అబద్ధం యేసుప్రభు మనకి మంచి స్వచ్ఛమైన మనసుని ఇస్తాడు అన్నం లేకున్నా సరే నీతికి ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు ఆయన అది యేసుప్రభు చేసేది మన బుద్ధి ఎలాంటి చెప్పండి మాకేంటి చెప్పు యేసుప్రభు నమ్ముకుంటాం మాకేంటి పిల్లలు పుడతారా పంట బాగా పండుతుందా ఏమైనా కష్ట నష్టాలు వచ్చేప్పుడు దేవుడు సాయం చేస్తాడా ఓసారి ఒక హోటల్కి వెళ్ళాను దోశ ఆర్డర్ ఇచ్చాను దోశ తెచ్చింది ఆవిడ హోటల్ పేరు సాయిరామ్ హోటల్ ఏం పేరు సాయిరామ్ హోటల్ అంట వీళ్ళు కూర్చొని దోశ తెచ్చింది గబగబా తినకుండా దాని మీద చేయి పెట్టి ప్రార్థన చేసుకుంటున్నా మనసులో ఆ కౌంటర్లో ఇంత చూసింది ఆవిడ ఓనర్ ప్రార్థన అయిపోయేటప్పటికి ఎదురుగా ఉంది చూస్తే అయ్యా మీరు క్రిస్టియనా అంది అవును నేను క్రిస్టియన్ అన్నా మా హోటల్ బాగా జరగాలని ప్రార్థన చేయండి అయ్యా అంది అర్థమైందా నేను పాస్టర్ అని తెలియ కానీ ఆకేం గుర్తొచ్చింది ఈ హోటల్ బాగా జరగాలంట సాయిరామ్ హోటల్ బాగా జరగాలని ప్రార్థన చేయాలంట నేను చెప్పాను అలాంటి కాన్సెప్టులు బైబిల్లో లేవు తల్లి యేసు దగ్గరికి వస్తే నీ పాపాలు పోతాయి పాపక్షమాపణ ఉంది అని అంది నాకేం చెప్పొద్దులే నువ్వు నేను కువైట్లో 18 సంవత్సరాలు యేసు నమ్ముకున్నా అంది కువైట్లో 8 సంవత్సరాలు నమ్ముకుందంటే 18 సంవత్సరాలు నమ్ముకుందంట మరి 18 సంవత్సరాలు కువైట్లో వేసుకుని నమ్ముకుంటే సాయిరామ్ హోటల్ పెట్టేవేంటి అని అడిగాను 18 సంవత్సరాలు వేసుకొని నమ్ముకున్నప్పుడంట అంతంత మాత్రంగా జరుగుతుందంట ఎవరో ఒక ఆవిడ చెప్పిందంట అక్క అంతంత మాత్రం ఉంది కదా నీ జీవితము నాతో పాటు సాయిరామ్ దగ్గరికి రా నువ్వు ఒక్కడుగు ఆయన దగ్గరికి వేస్తే ఆయన 10 అడుగులు నీ దగ్గరికి వేస్తాడని చెప్పిందంట అంతే ఆయన దగ్గరికి వెళ్ళిందంట ఇప్పుడు ఒక్కడుగు ఈవిడ అటేస్తుందంటే ఆయన 10 అడుగులు ఇటేస్తున్నా అంట దేనికి లాభం జీవితం మారిందని కాదు చెప్పడం ఒక్కడుగు ఈవిడేస్తుందంట ఆయన 10 అడుగులు వేస్తున్నాడంట యేసుప్రభు నమ్ముకొని ఉన్నప్పుడేమో అంతంత మాత్రంగా జరిగేదంట ఏం జరిగేది హోటల్ ఇప్పుడు ఎలా జరుగుతుందంట 1 రూపాయి పెట్టుబడికి 10 రూపాయలు లాభం వస్తుందంట ఈ కాన్సెప్ట్లు బైబిల్లో లేవు అలా 10వ లాభం తీసేవాళ్ళు క్రిస్టియానిటీ వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోవచ్చు ఈ సాయిరామ్ హోటల్ పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అట్ట కాన్సెప్ట్లు ఉండవు యేసుప్రభు దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటి తెలుసా 2 రూపాయలు ఉందా శబాష్ ఒకటి ఇచ్చేవాడికి పక్కనోడికి రెండు షర్ట్లు ఉన్నాయా శబాష్ ఒకటి ఇచ్చేసే హాఫ్ అవుతుంది ఏమవుతుంది డబల్ అవ్వదు యేసుప్రభు నమ్ముకుంటే డబల్ అవ్వదు హాఫ్ అవుతుంది ఇది తెలియక చాలామంది బయట అల్లాడిపోతా ఉన్నారు మాకు ఇంకా ఇవ్వట్లేదు మేము గుడిసెలో ఉన్నామని గుడిసెలోనే ఉంటాం యేసుప్రభు మేడ కట్టించడు నీ గుడిసన్న ఉంది యేసుప్రభుకి అది కూడా లేదు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి నక్కలకు బొరియలు ఉన్నాయి నాకు మాత్రం ఏది లేదు నేను పక్షి కంటే దారును నక్క కంటే దారును నక్కకి చలేస్తే బొరకలేకన్నా వెళ్తుంది పక్షికి ఇబ్బంది అయితే గూట్లోకి వెళ్తుంది నాకు ఏది లేదు ఒలివల కొండ తప్ప ఒలివల కొండలోకి వెళ్ళి రాత్రి అంతా చెట్టు కింద ప్రార్థన చేసుకోవడం నిద్ర వస్తే నిద్రపోవడం తప్ప ఇంకేమీ లేదు మనం యేసుప్రభు కంటే ధనవంతులు ఇంకా ఏదో కావాలని చూడకండి ఆయన వైపు ధనవంతు ఆల్రెడీ ఉంది మన దగ్గర నాకు చలి పెట్టిన ప్రతిసారి అనుకుంటాను దుప్పటి కప్పుకొని ఒకప్పుడు యేసుప్రభు దుప్పట్లు లేదేమో పాపం అనుకుంటాను అర్థమైందా ఒకప్పుడు మన రక్షకుడైన యేసుప్రభు శరీరరీతికి లోకానికి వచ్చినప్పుడు నాలాగా దుప్పట్లు లేదేమో ఆయనకు అనుకుంటాను మనసులో ఉందో లేదో నాకు తెలియదు మరి వర్షం పడే ప్రతిసారి అనుకుంటా నాకు ఇల్లు ఉంది ఆయనకు ఉండేది కాదు ఆ రోజుల్లో అందుకే యేసుప్రభు ఆ మాట అన్నాడు యేసుప్రభు అలా వెళ్తున్నాడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎక్కడికి రా వస్తున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా అక్కడ యేసుప్రభు మనసులో నవ్వుకొని ఒరే నాకేదో ప్యాలెస్ ఉందనుకొని పెద్ద డైలాగ్ చెప్పావు కాదురా ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి నక్కలకి బొరియలు ఉన్నాయి నాకేమీ లేదురా సింపుల్గా నువ్వు వచ్చినా కూడా ఉండడానికి ఏమీ లేదురా అన్నాడు అయితే ప్రభు ఉంటాను మరి అన్నాడు నెక్స్ట్ డైలాగ్ రాయలేదు కానీ నెక్స్ట్ డైలాగ్ అదే అంతేనా మంది బంగ్లా అయితే మనతో పాటు ఎవడైనా వస్తాడు కానీ ఏమీ లేకపోతే వస్తాడా మనతో పాటు ఎవడైనా ఇంట్లో వదిలిపెట్టి చెట్టు కిందకి వస్తాడా యేసుప్రభు సహవాసం అట్టాడిది జక్క ఇంటికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఎంత ఇచ్చాడు ఆయనకి ఉన్నదంతా పోయింది అయ్యా పేదవాళ్ళకి ఇచ్చేస్తున్నా నేను తీసుకున్న వాళ్ళ దగ్గర 4 ఇంతలు ఇచ్చేస్తాను మిగిలింది ఏంటి జక్కయ్య నీకు ఇంతకి
అది పరిస్థితి. వా ధనవంతుడు వచ్చాడు, అయ్యా నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? యేసు ప్రభు అన్నాడు, ఉన్నదంతా అమ్మి పేదలకు ఇచ్చి నాతో పాటు వచ్చే అన్నాడు. నీతో పాటు ప్రభు, నాకు సపరేట్ రూమ్ ఉంటుందా? రూమ్ కాదు, సపరేట్ చెట్టు ఉంటుంది. నాకు ఈ పక్క చెట్టు, నీది ఆ పక్క చెట్టు. రెండు అంగీలు కలిగిన వాడు ఏమీ లేని వాడికి ఇవ్వాలి, ఆహారం కలిగిన వాడు అలాగే చేయాలి. మరి సైనికులు వచ్చారు, మమ్మల్ని ఏం చేయమంటావు, ఎందుకంటే మీరు లంచాలు తీసుకోండి ఆపేయండి అన్నాడు. 14 వచ్చిన సైనికులను, మేమేమి చేయవాలని అతను అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొందండి. కఠినమైన మాట కదా ఇది. అసలు గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు తెచ్చుకుంటాం మనం? జీతాలతో తృప్తి పడడానికా? జీతాలతో తృప్తి పొందడానికి కాదు. జీతం 5,000 వచ్చినా సరే అది ఎక్కువ వచ్చాది. ఏది? బెంచ్ కింద చేతులు పెట్టేది. అందరు కాదు, చాలామంది లంచాల కోసం ఆశపడి, చాలామంది లంచాల కోసం. ఒకసారి ఓసారి నన్ను అడిగాడు, ఏరా జాబ్స్ పడ్డాయి రాయట్లేదా అన్నాడు. రాయట్లేదు సార్, దానికి జీతం తక్కువ అన్నా. ఒరే పిచ్చోడా, జీతం తక్కువేరా దానికి? కానీ రోజుకు 100,000 సంపాదించు తెలివి ఉంటే. బాప్తీసం ఇచ్చామని చెప్పాడు. నాయన బాప్తీసం తీసుకుంటే మీ జీతాలతో తృప్తిగా ఉండాలంట. నాకు 10,000 తృప్తి. పాపం గవర్నమెంట్ ఆఫీసులు చాలా కష్టంగా ఉంటుందేమో ఇది ఈ వాక్యం. తర్వాత ఏమన్నాడు తెలుసా? ఎవరిని బాధ పెట్టకయు, సైనికులతో అన్నాడు. ఎవరిని బాధ పెట్టకండి, మీ డబ్బు కోసం ఊరికే కొట్టకండి, ఎవరిని బూతులు మాట్లాడకండి, ఎవరి మీద అపనింద వేయకండి, దొంగ కేసులు పెట్టకండి, డబ్బు ఎక్కువ ఇస్తారని. మీ జీతాలతో తృప్తి పొందండి. బయట మార్పు. 12 వచ్చిన చూడండి, సుంకరులను బాప్తీసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవాలని అతను అడుగుగా, అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు. మరి మమ్మల్ని ఏం చేయంటావు అంటే, మీకు ఎంత నిర్ణయించబడిందో అంతే తీసుకోండి. 20 రూపాయల సుంకమా? 20 రూపాయలే తీసుకోండి. మరి 20 రూపాయలే తీసుకుంటా అంటే ఇంకా ఉద్యోగం చేయవలసిన అవసరం ఏముండదు? 20 దగ్గర 40 తీసుకోవాలి, 20 మన జేబులు వేసుకోవాలి, 20 గవర్నమెంట్ కట్టాలి. వీలుంటే 60 తీసుకోవాలి, 40 మన జేబులు వేసుకోవాలి, 20 గవర్నమెంట్ కట్టాలి. అది కదా లాభం అంటే, అది కదా ఆశీర్వాదం అంటే, అది కదా దేవుడు దీవుడు అంటే. బాప్తీసం తీసుకుంటే మొత్తం రివర్స్ అయింది. మనోళ్ళు తెలివికి మధ్య అలా చేస్తున్నారు. ఒకసారి గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన నేను ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటే నీ లోపు ఒక వాహనం వచ్చింది, వాహనం ఆగింది. అందులో వచ్చి డ్రైవర్ ఒక ఆయన దిగి నేరుగా వచ్చి 100 రూపాయలు కాగితం ఆయన చేతిలో పెట్టి మళ్ళీ వెళ్ళిపోతున్నాను, నమస్తే సార్ అని. ఆయన వైపు అనుమానంగా చూశాను నేను. ఏంటిది, వాడు వాహనంలో రావడం ఏంటి, 100 రూపాయలు తీసి నీ చేతిలో పెట్టి సలాంగ్ కొట్టడం ఏంటి? ఆయనకు అర్థమైపోయి నా వైపు చూసి, ఇది లంచం కాదు, ఇది మామూలు. ఏంటంట, గవర్నమెంట్ ఆఫీసులు మామూలు ఉంటాయా, జీతాలు ఉంటాయా? మరి మామూలు అనేది ఎక్కడా లేదే, మామూలు అంట అది. ఇంకో కాసేపు 10 నిమిషాలు ఇంకొక వాహనం వచ్చింది, వాడు 100 రూపాయలు చేతులు పెట్టి సలాం కొట్టి వెళ్తున్నాడు. ఇదేంటిది, మామూలు. మళ్ళీ వాహనం వచ్చింది, మళ్ళీ 100 రూపాయలు నా సలాం కొట్టి వెళ్ళాడు. ఏంటిది అంటే, రోజులో 24 గంటలు ఎన్ని మామూలు తీసుకుంటావు నువ్వు ఇంతకి? ఇదంతా మామూలే బ్రదర్. కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత ఎన్ని చల్లవు, మామూలులే ఉండవు. జీతాలతో మాత్రమే తృప్తిగా ఉండాలా? ఉన్నదే ఎక్కువ అనుకుని పక్కనోడికి సహాయం చేయాలా? నీకు ఎంత నిర్ణయించబడిందో అంతే తీసుకోవాలా? ఉదాహరణకి మనం మామిడికాయల తోటకి వెళ్ళామనుకో, కాపు కోతకి వెళ్ళామనుకో, 500 కూలి వచ్చేటప్పుడు ఖాళీకి వస్తామా? 10 కాయలు సంచిలో వేసుకోకపోతే మనకు తృప్తిగా ఉంటుందా? బాప్తీసం తీసుకుంటే ఏం చేయాలా? ఎంత కూలి ఇచ్చాడో అంత కూలి తీసుకోవాలా? వాడు దయ తెలిసి 4 కాయలు వేసాడు అనుకో, తీసుకోవచ్చు. వీడు 4 కాయలు వేసాడు, చూడు నేను ఏం చేస్తాను, రాత్రిపూట వెళ్ళకూడదు మళ్ళీ సంచి పట్టుకొని. అంటే జీవన విధానం మారిపోవాలి. బాప్తీసం తీసుకున్న వ్యక్తి జీవన విధానం మారాలా? నీ ఆఫీసులు అందరూ మామూలు తీసుకోవచ్చు, నువ్వు మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే నువ్వు బాప్తీసం తీసుకున్నావు కదా, అందుకని మామూలు తీసుకోకూడదు. నీతో పాటు పనికి వెళ్ళినోళ్ళు మూటలు మోయొచ్చు, నువ్వు బాప్తీసం తీసుకున్నావు కదా, ఒక్కటంటే ఒక్కటి కూడా తగలకూడదు. నిన్ను పిలిచిన యజమానికి తెలియకుండా ఒక్కటి కూడా తగలకూడదు. నీకు ఎంత నిర్ణయించబడితే అంత. ఏం బతకండి, ఏం జీవితం అండి కాదు, పక్కనుండి చూసి వాడికి సహాయం చేయాలా? నేను నీళ్ళలో బాప్తీసం ఇచ్చింది బయట విషయాలు మార్చడానికి, నా వెనకాల వచ్చి ఆయన పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడు. ఆయన లోపల నుంచి మారుస్తాడు. ఎక్కడి నుంచి మారుస్తాడు? లోపల నుంచి మారుస్తాడు, లోపల అంతరంగంలోంచి మారుస్తాడు. నేను బయటకు అడిగాను, ఆయన లోపలికి అడుగుతాడు. అది
రెండు బాప్తిసాలు, ఒకటి బయటికి అడిగే బాప్తిసం, రెండు లోపలికి అడిగే బాప్తిసం. నేను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కనుక బయట విషయాలు మార్చుకోండి, లంచం తీసుకోకండి, నిర్ణయించబడిన దాన్ని తీసుకోండి, తృప్తిగా ఉండండి, మీకు ఉన్నదాన్ని పక్కన వాళ్ళకి ఇవ్వండి, నీకు రెండు చొక్కాలంటే పక్కన వాడికి ఒకటి ఇవ్వు. ఓకే బయట మార్చాను నేను, ఆయన లోపల మారుస్తాడు. నాకు రెండు చొక్కాలు ఉన్నాయి, పక్కన వాడికి ఒకటి ఇవ్వాలన్న ఆలోచన రెండు ఆయన ఇస్తాడు. అవునా కదా? బాప్తిసం ఇచ్చేవాని బాప్తిని తీసుకుంటే కష్టంగానే ఉంటుంది, రెండే కదా ఉండేది, వాడికి ఇస్తే మరి దీంతోనే ఎలా సరిపెట్టుకోవాలి అనే బాధ ఉంటుంది మనసులో. రెండు ఆయన బాప్తిసం ఇస్తే అప్పుడు అనిపిస్తుంది, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు, నాది లోకం కాదు, నాకెందుకు ఈ లోకంలో, తీసుకోరా సంతోషంగా ఇచ్చేస్తా. ఇది ఆయన చేస్తాడు, ఆ మనస్సాక్షి ఆయన ఇస్తాడు. ఈ రెండు నెరవేరాలా, మొదటి బాప్తిసం, రెండవ బాప్తిసం. మొదటిది నీటికి సంబంధించింది, రెండవది ఆత్మ సంబంధించింది. మొదటిది భూ సంబంధమైంది, రెండవది ఆత్మ సంబంధమైంది, పరలోక సంబంధమైంది. ఈ రెండు నెరవేరితే దాన్ని బాప్తిసం అంటారు. ఈ రెండు నెరవేరాల చాలా మందికి, 90% మందికి రెండు నెరవేరవు. కనుకనే చర్చికి 100 మంది వస్తే 100 మంది ఇద్దరు ముగ్గురు ఉంటారు, నీతిగా పరిశుద్ధంగా మండుతుంటారు దేవుడి కోసం. మిగతా వాళ్ళంతా మండరు, ఆరిపోయి చాలా కాలం అయిపోయి ఉంటుంది, బొగ్గులు అయిపోయి ఉంటారు నల్లగా. మంట మండుతుందా ఎందుకు నీలో? దేవుడు పక్షాన పరిశుద్ధత గురించి, నీతి గురించి, పాపం గురించి మంట ఉందా? నువ్వు 100 రూపాయలు లంచం తీసుకున్నప్పుడు లోపల మంట అనిపిస్తుందా నీకు? అది తిరిగి ఇచ్చేంత వరకు మనసులో అలజడి ఉందా? అలజడి ఉండకపోతే నీకు రెండవ బాప్తిసం లేదు, గుర్తుపెట్టుకో. కానుపెట్లు ఏం వేయాలి చెప్పండి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతావే, చెమట ఓడుస్తావే, ఆ వచ్చే దాంట్లో వేస్తే అది న్యాయం. నువ్వు మామూలు తీసుకుని 10,000 వేసావు కూడా వృధా. అది కాదు కావాల్సింది దేవుడికి. కష్టపడింది, కష్టార్జితం, దాంట్లో 1 రూపాయి వేసినా సరే దేవుడికి వెయిట్ ఎక్కువ, దానికి బరువు ఎక్కువ. మామూలు వేయకూడదు. యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును ఇప్పుటకును నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును, ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని అందరితో చెప్పాడు. ప్రతిరోజు నీ జీవితంలో పొట్టును ఆయన కాల్చేది నువ్వు గమనిస్తున్నావా? ప్రతిరోజు వ్యర్థమైన ఆలోచనలు కాలిపోవడం గమనిస్తున్నావా? ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోవడం చూస్తున్నావా? అలాంటిదేమి లేదు కదా, అలాంటి మంటేమి లేదు కదా. ఇక్కడ యేసు ప్రభు నీ లోపల ఉన్న పొట్టు కాల్చివేయకపోతే రేపు ఆరని అగ్నిలో మనం కాలిపోవడం తథ్యం, ఖచ్చితం, నిశ్చయం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే నీ లోపల పొట్టును ఆయన కాలుస్తున్నాడు అంటే నిన్ను తన గరిసెలో వేసుకోవడానికి, లేదు ఇక్కడ పొట్టు కాలట్లేదంటే రేపు మొత్తంగా నిన్నే ఆరణగ్నిలో కాల్చేస్తాడు. ఇది రాసి పెట్టుకో. నరకమైన వారి పురుగు సావదు, అగ్ని ఆరదు. ఎందుకంటే ఇక్కడ పొట్టు అంతా చాలా పేరుకుపోయింది కదా. ఈ పొట్టు ఇక్కడే కాలితే, ప్రతిరోజు కాలితే, ప్రతిక్షణం కాలితే అక్కడ కాల్చాల్సిన అక్కర్లేదు. ఇక్కడ కాల్చుకోలేదనుకో, అన్నీ పేరు పెట్టుకున్నావు అనుకో, యుగ యుగాలు కాలుస్తూనే ఉంటాడు పొట్టు, పొట్టుతో పాటు నిన్ను. గరిసెలోకి వెళ్ళాలంటే పొట్టు రాకూడదు గరిసెలోకి, ఇక్కడే పోవాలంతా, నీ మీద ఉన్న అంతా పోవాలా. అందుకే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తా అన్నాడు, అగ్నితో బాప్తిసం ఇస్తా అన్నాడు. ఆ మంట కావాలా. యిర్మీయా గ్రంథం 23:29 నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి శుద్ధి వంటిది కాదా అన్నాడు. దేవుడి మాట ఎలాంటిదంట? అగ్ని లాంటిది. దేవుడి మాట మనల్ని ఊరకే ఉంచదు, కాల్చేస్తుంది. ఏది ఏ అవలక్షణాన్ని కూడా లోపల ఉంచదు, కాలుస్తూనే ఉంటుంది అది. నా మాట అగ్ని వంటిది కదా అన్నాడు. దేవుడి మాట నిన్ను కాలుస్తుందా, జోగొడుతుందా? మొదటి బాప్తీసం నీటి బాప్తీసం, రెండవ బాప్తీసం పరిశుద్ధాత్మ దేవుని బాప్తీసం. రెండవ బాప్తీసం యేసుప్రభు ఇచ్చాడా నీకు ఎందుకు ఇవ్వలేదు? అందుకే యేసుప్రభు వెళ్తున్నప్పుడు అన్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళకండి, కొద్ది రోజుల్లో మీ మీదకి నేను పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను, ఆయన వచ్చి మీకు శక్తిని ఇస్తాడు, ఆయన వచ్చిన తర్వాత మీరు యూదయలోను సమరయలోను భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా పక్కన వాడికి సాక్ష్యం చెప్పలేము, సిగ్గు అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, ఏమి తెలియదు అనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే చెప్పకుండా ఉండలేము. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటే చెప్పకుండా ఉండలేము, ఊరికే ఉంచడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే పక్కన వాళ్ళు అడుగుతున్నా కూడా చెప్పలేము, నాకు తెలియదు అంటాం,
నేను మర్చిపోయా అంటాం, నేను చదువుకోలేదు అంటాం, నా వల్ల కాదంటాం, సిగ్గుపడతావు, భయపడతావు, అన్నీ జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మండిస్తాడు, ఆయన నిన్ను మండిస్తాడు, పక్కన ఉన్న మండిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే పేతురు లేచాడు ప్రసంగం చేయడానికి, 3000 మందికి స్వార్థ చెప్పాడు, 3000 మందికి బాప్తిస్మ ఇచ్చాడు. ఆయన చెబుతూ ఉంటే వింటున్న వాళ్ళు అన్నారు, అయ్యా మేమేం చేయాలి ఇప్పుడు అన్నారు, మండిపోయింది వాళ్ళ హృదయం. అది పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే. మనకు అలాంటి లక్షణాలు లేవు కదా. ఎవరికైనా స్వార్థ చెప్పావా నువ్వు బాప్తిస్మ తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్వార్థ చెప్పావా? చెప్పం కదా. ఎందుకు చెప్పమో తెలుసా? మనం నోరు తెలిసామనుకో ఒక్క కంప వస్తుంది. మన నోరు తెరిచేవానికి రోడ్లో నుంచి ఒక్క కంప వస్తుంది, ఇక ఆపు నువ్వంటారు ఎదుటోడు. ఒక్కకి వేసుకుని నువ్వేం చెప్పేది, ఇక ఆపు అంటాడు వాడు. మన నోరు తెరిచామనుకో సారాయి వాసన వస్తుంది, ఇంక ఆపు అంటాడు వాడు ఎదుటోడు. అది పరిశుద్ధాత్మ దేవుడు అంటే అవి ఉండవు నోట్లో, మొత్తం పోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎదుటి వ్యక్తికి స్వార్థ చెప్పగలుగుతావు, మన శక్తి వస్తుంది. మొదటి బాప్తిస్మము, రెండవ బాప్తిసం, ఇవి రెండు కలిపి బాప్తిసం అంటాం. ఈ బాప్తిసం పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తుంది. మొదటి బాప్తిసం లేకుండా రెండవ బాప్తిసం చెల్లదు, రెండవ బాప్తిసం మొదటి బాప్తిసం లేకుండా రాదు. మొదటి బాప్తిసం తీసుకొని రెండవ బాప్తిసం తీసుకోకపోతే చెల్లదు, మొదటి బాప్తిసం లేకుండా రెండవ బాప్తిసం రాదు. ఈ రెండు బాప్తిసాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు పరలోక రాజ్యానికి యోగ్యులు, అర్హులు, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. మనలో చాలామందికి మొదటి బాప్తిసం ఉంటుంది, నీళ్ళలో మునిగి లేచి వచ్చుంటాం. కారణం ఏంటంటే చాలా సులభం అది. మన బాప్తిసం తీసుకునే నీళ్ళలో చూడండి కప్పలు చాలా ఉంటాయి, వాటికి మనకి ఏ తేడా ఉండదు. అవి ఆ నీళ్ళలో నీతుంటాయి, మనం కూడా ఆ నీళ్ళలోనే కాసేపు బయటకు వచ్చాం. ఆ కప్పకి మనకి ఏ తేడా ఉండదు, అందులో ఉన్న చేపకి మనకి ఏ తేడా ఉండదు, అందులో ఉన్న పురుగులకి మనకి ఏ తేడా ఉండదు. ఏంటి రెండవ బాప్తిసం లేకపోతే మొదటి బాప్తిసం అన్నది నీళ్ళలో కప్పు ఉన్నట్టే, చేప ఉన్నట్టే, లేదా పాము నీళ్ళలో దిగి ఒడ్డుకు వచ్చినట్టే. రెండవ బాప్తిసం ఉంటేనే ఈ రెండింటిని కలిపి అసలైన బాప్తిసం అంటాం. ఇది పరలోక రాజ్యానికి దాకా మనం తీసుకుని వెళ్తుంది, ఇందులో పాపక్షమం జరుగుతుంది. ఈ రెండు బాప్తిసాలు తీసుకున్నవాడు మండుతుంటాడు, వాడి పక్కన కూర్చుంటే మనకు అర్థమైపోతుంది. వాడు మాట్లాడిపోయినా సరే నువ్వు క్రిస్టియన్ వా అనాలా, వాడి ప్రవర్తన చూసి. వాడు మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా మండాల్సిందే, అలా ఉంటుంది మాట, అలా ఉంటుంది ప్రవర్తన. వాడు ఆఫీసులో ఉంటే ఆఫీసులో సాక్ష్యమే, సమాజంలో ఉంటే సమాజంలో సాక్ష్యమే, బస్సు ఎక్కితే బస్సులో సాక్ష్యమే, రైలు ఎక్కితే రైల్లో సాక్ష్యమే, ఎక్కడున్నా సరే వాడి ప్రవర్తన వెరైటీగా ఉంటుంది, వాడి ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు క్రిస్టియన్వి కదా అని అడగాల్సిందే, వేరే గతి లేదు ప్రపంచానికి. ఈ రెండు బాప్తిసాలు లేక మనల్ని బట్టి దేవుని నామం దూషణ పాలవుతుంది, మనల్ని బట్టి దేవుని నామం వెక్కిరింతల పాలవుతుంది. కారణం ఏంటంటే మన జీవితాలు మారలే, బాప్తిసానికి ముందు అట్టే ఉన్నాయి, వెనక అట్టే ఉన్నాయి, లోపల ఏ అగ్ని లేదు.